ఆగస్టు పదిహేను వచ్చిందంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని మనందరికీ తెలిసిందే మువ్వన్నెల జెండాను భారతీయులందరూ ఎంతో గౌరవంగా భావిస్తారు అసలు త్రివర్ణ పతాకం ఎలా రూపుదిద్దుకుంది మువ్వన్నెల జెండా రూపశిల్పి ఎవరు జాతీయ పతాకానికి సంబంధించిన నియమ నిబంధనలేంటి తదితర ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రతిరోజు మీ మొబైల్ ద్వారా తెలుసుకోవడానికి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము అప్లోడ్ చేసే వీడియోల గురించి నోటిఫికేషన్స్ రావడానికి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు ఈయన తెలుగువారే కావడం మనందరికీ గర్వకారణం పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మండలంలోని భట్లపెనుమరు గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున జన్మించారు చిన్న వయస్సులోనే భారత స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితుడైన వెంకయ్య గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేశారు దీనిని పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది పొడవు వెడల్పులు మూడు ఈస్టు రెండు నిష్పత్తిలో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఈ జెండా మీద కాషాయ తెలుపు ఆకుపచ్చ రంగులు వరుస సమానంగా ఉంటాయి మధ్యలో ఉన్న శ్వేతవర్ణం మీద ముదురు నీలం రంగులో ఇరవై నాలుగు ఆకులు గల చక్రం ఉంటుంది ఈ చక్రం నమూనాను సార్నాథ్లోని అశోక స్తంభంపై నుంచి తీసుకున్నారు దీని వ్యాసం తెలుపు రంగును పట్టి యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులుంటుంది త్రివర్ణ పతాకంలో కాషాయం ధైర్యానికి త్యాగానికి తెలుపు శాంతి సత్యాలకు ఆకుపచ్చ ఆత్మవిశ్వాసం ఔదార్యానికి ప్రతీక జాతీయ పతాకానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి జాతీయ జెండాను ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి జెండా పొడవు వెడల్పులు మూడు ఈస్టు రెండు నిష్పత్తిలో ఉండాలి జెండాలోని తెలుపు రంగు మధ్యలో అశోక ధర్మచక్రం ఇరవై నాలుగాకులు ఆకులు నీలం రంగులో ఉండాలి కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులు మూడు పైనుంచి కిందకు సమానంగా ఉండాలి పతాకాన్ని నేల మీద కానీ నీటి మీద కానీ పడేయరాదు జెండాపై ఎలాంటి రాతలు సంతకాలు ప్రింటింగులు వేయకూడదు జెండా పాతబడితే దాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించకూడదు పతాకం ఎప్పుడూ నిఠారుగా తల ఎత్తుకుని చూసేలా ఉండాలి కిందకి కానీ పక్కకు కానీ వంచరాదు పతాకాన్ని వేగంగా ఎగురవేయాలి వివిధ రకాల జెండాలతో జాతీయ జెండాను ఎగురవేయాల్సి వస్తే జాతీయ పతాకం మిగిలిన వాటి కంటే ఎత్తులో ఉండాలి సూర్యోదయం తర్వాత జెండాను ఎగురవేసి సూర్యాస్తమయ సమయానికి ముందు దించివేయాలి రెండు వేల రెండులో వచ్చిన న్యూ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం పౌరులందరూ అన్ని రోజులు ఇళ్లు కార్యాలయాల్లో జెండా ఎగురవేయొచ్చు ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ప్రకారం జాతీయ పతాకాన్ని ఎగురవేయడం భారత పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది ప్రస్తుతం మన జాతీయ పతాకాన్ని తయారు చేసే అధికారాన్ని ఖాదీ మిషన్ హుబ్లీకి చెందిన కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘానికి మాత్రమే ఉంది దీనికి సంబంధించిన యూనిట్ ధార్వాడ జిల్లాలోని బెంగేరీ గ్రామంలో కలదు మనం అందరం ఎగరవేసే త్రివర్ణ పతాకాలన్నీ అక్కడే తయారవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి